బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేట్ సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టకర్తి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకంరావు గారు సార్ నమస్కారం సార్ నమస్తే కట్టవారు సార్ ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించడానికి ప్రతిపక్షాల మీద కుట్ర చేసి నా మీద మా కుటుంబం మీద అబండాలు మోపుతూ ఉన్నారు ఎవరి కుటుంబం అనేది ఇబ్బందులు తగాదులు కేవలం నా మీద పడి ఏడుస్తారు ఎందుకు ప్రజా సమస్య మీద మాట్లాడడం డబ్బు ఉంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఎలా చూడాలి నిజమే మామూలుగా నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో తల్లి మీద ఇట్లా న్యాయస్థానానికి వెళ్ళిన వాళ్ళు లేరు చెల్లి గురించి ఆస్తులు తగాదాలు ఉంటే ఉండొచ్చు కానీ తల్లికి సంబంధించి తల్లి మీద న్యాయస్థానానికి వెళ్ళిన వాళ్ళు దాదాపు ఎక్కడో కోట్లలో ఒకళ్ళు ఉంటారేమో అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నీ కుటుంబానికి సంబంధించిందే నిస్సందేహంగా అంటే కుటుంబంలో ఉన్న వ్యవహారాలు చెప్తా చెప్తా దానికి వస్తానండి నీ కుటుంబానికి సంబంధించింది నీ కుటుంబ వ్యవహారమే పక్క వాళ్ళు రావటం తప్పే ఎప్పుడు నీ తాత ముత్తాతలు జమీందారులు అయితేనో నీ తాత ముత్తాతలు వ్యాపారంలో సంపాదించి డబ్బులు ఇచ్చేసి పొలాలు ఇచ్చేసి రాజప్రసాదాలు ఇస్తే దాని గురించి ఈరోజు మాట్లాడుకుంటా ఉంటే నిస్సందేహంగా తప్పే లేదు నీ తండ్రి కష్టార్జితము రెక్కల కష్టంతోటో వ్యవసాయం చేసి కాయ కష్టం చేసి సంపాదించేసి రూపాయి రూపాయి ముడిపెట్టి పొలాలు కొంటే దాని గురించి ఏదైనా మాట్లాడుకుంటేనే తప్పు లేదు నువ్వు యుక్త వయసుడికి వచ్చిన తర్వాత నువ్వు అహర్నిశలు శ్రమించేసి పొద్దున్నే లేచి పాల ప్యాకెట్లు వేసేసి పేపర్ వేసేసి ఇళ్ళు ముందు కళ్ళాపి జల్లి నువ్వు సంపాదించావంటే లేకపోతే బస్తాలు మోసో ఇట్లాంటి పనులు చేసి లేదు లేదు అట్టా సంపాదించిన వ్యక్తి నీ గురించి నీవు చేస్తే నీ మీద నీ తల్లిగారి మీద నీ కుటుంబం మీద మాట్లాడుకుంటారంటే అర్థం ఉంది సిగ్గు ఎగ్గు లేకుండా సీము నెత్తురు లేకుండా మనం అన్నం తింటున్నామా అశుద్ధం తింటున్నామా ఈ నోటితో మాట్లాడుతున్నామనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రజల డబ్బుల్ని పప్పు బెల్లాలల్లే నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు నీకు దోచిపెట్టితే నువ్వు వచ్చిన తర్వాత దాన్ని విస్తరించుకునే క్రమంలో ఈరోజు నీ పదవి పోయిన తర్వాత దిక్కు దివాణం లేకుండా చుక్కలు కనపడుతున్న నీకు ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు దానికి సంబంధించినంత వరకు నేను చెప్తాను ఒక చిన్న విషయం కూడా చెప్తాను చెప్పండి ఆ రోజు నీ తండ్రి మంత్రివర్గ తీర్మానం సంబంధంగా ఆమోదించేటప్పుడు తనకు సంబంధించిన ఆస్తి కాబట్టి ఆయన తప్పుకుంటే మంత్రివర్గం ఆమోదించి మీకు ఆ రోజు కేటాయించాడు అది దాంట్లో ఇంకొకటి ఏంటంటే సున్నపరాళ్ళు చాలా విలువైనటువంటి సున్నపరాయి నిక్షేపాలు అక్కడ ఉన్న సందర్భంగా కేటాయించడం కూడా జరిగింది సరస్వతి దానికి అప్పుడు సంబంధించిన దాంట్లో నువ్వు కనీసం వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పని నమ్మబలికి వాళ్ళకి అక్కడేదో చదివితే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మన పిల్లలు కూడా ఉద్యోగాలు దొరుకుతాయి కదా అని చెప్పిన వాళ్ళు ఆమోదం తెలిపి నీకు ఇస్తే ఈ ఆ రోజు ఈ రోజు వరకు నువ్వు పనులు మొదలు పెట్టలేదు కదా చుట్టూ ప్రహరీ కూడా కట్టలేదు కదా నువ్వు కట్టలేదు కాబట్టి నిరుపయోగంగా ఉంది కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న సందర్భంలో న్యాయస్థానానికి వెళ్ళావు నువ్వు పనులు చేయట్లేదు కాబట్టి పంటన్న పండించుకుందాం అప్పటిదాకా పనులు మొదలుపెట్టినప్పుడు ఇద్దామన్న ఉద్దేశంతో రైతులు వెళ్ళి దాంట్లో సాగు చేసుకుందాం అని చెప్పని వెళ్తే మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొన్ని వందల మందిని తీసుకుని వెళ్ళి వాహనాలతో ట్రాక్టర్లతోటి ఆ రైతుల తల్ల పగలు కొట్టావు పగలు కొట్టించావు నువ్వు ఎప్పుడు జరిగింది సార్ ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నాగా 2015 ప్రాంతంలో ఓకే జరిగింది ఆ జరిగినప్పుడు ఆ రోజు ఆ ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందని చెప్పి న్యాయస్థానానికి వెళ్ళి నువ్వు ఆ రోజు వెలిసిపాటు తెచ్చుకున్నావు కానీ ఆ రోజు వదిలేశారు ప్రభుత్వం అధికారంలో ఉండడం కూడా ఎందుకు వదిలేశారని ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితి నిన్న ఆ విధంగా వదిలేయటం అంత చేసి నువ్వు మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత నీ మంత్రివర్గం సమావేశంలో మళ్ళీ దాన్ని నీకు స్వాధీన చేసుకునేటట్టుగా నీ సమక్షంలో చేసావు ఒక ముఖ్యమంత్రిగా తన కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా చేశాడని చెప్పని మధుకోడాన్ని తీసుకున్నారు కదా అదుపులోకి ఇప్పుడు నిన్ను కూడా తీసుకోవాలి కదా ఈ లెక్కన నిన్ను కూడా తీసుకోవాలా వద్దా అవును తన తన రీజన్ తనే పెంచుకున్నాడు ముఖ్యమంత్రిగా ఉంది కాబట్టి కాబట్టి నిన్ను కూడా తీసుకోవాలి కదా ఇది ఇప్పుడున్న ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాల ఆ రోజు ఎవరితోటి ఏమి మిలాకత్తై నువ్వు చేసుకున్నావో తెలియదు కానీ నువ్వు రక్షించబడ్డావు అధికారంలో లేకపోయినా కూడా పిల్లి రామకృష్ణారెడ్డి ఆ రోజు అక్కడ దందా చేయగలిగాడు ఈ రోజురా యాదవుల భూములవి చెన్నైపాలెం యాదవుల భూమి
మరి ఈ రోజు నువ్వు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళకి అన్యాయం చేస్తున్న సందర్భంగా ఈ రోజు నువ్వు వచ్చి అక్కడికి వచ్చి పోయినసారిలాగా దౌర్జన్యం చేయి రమ్మను ఆ పిన్నెల రామకృష్ణారెడ్డిని ఇప్పుడు చూస్తారు ఇప్పుడు ఏం చేయాలో చేస్తారు ఏం చేస్తారు సార్ రమ్మనండి రైతులు ఇప్పుడు ఆ రోజున్న పరిస్థితి వేరు ఈ రోజు పరిస్థితి అర్థమైపోయింది ఏం చేశారో ఏం జరుగుతుందో ఇవాళ్ళు ఏం చేశారో ఎంత దుర్మార్గాలు చేశారో ఖచ్చితంగా రగిలిపోతా ఉన్నారు ఈరోజు ప్రజలు ఇవన్నీ ఎవడై ప్రజలై నీ కాదు నీ కష్టార్జితం కాదు నీ తండ్రి కష్టార్జితం కాదు ప్రజలది నో డౌట్ రీజికేగా ఇచ్చింది ప్రజలది నువ్వు పనులు చేయకపోతే పరిశ్రమలకు ఇచ్చిన స్థలాలు భూముల్ని ఆ అనుకున్న సమయంలో గనక పూర్తి చేయకపోతే తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వెలుసుబాటు ఉందా లేదా ఇప్పుడు వెనక్కి తీసుకుంటుందా ప్రభుత్వం నిస్సందేహంగా తీసుకుంటది తీసుకుంటది ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ పొలాలు వాళ్ళకి ఇచ్చేసేయాలి వీళ్ళు ఈ 15 సంవత్సరాలు అక్కడ వ్యాపారం చేయలేదు కాబట్టి వాళ్ళు చెల్లించిన రూపాయి కూడా వాళ్ళకి ఇప్పకూడదు ఇంకా నష్టపరిహారం ఇప్పించాలి వాళ్ళకి రైతులకి అప్పుడు కానీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు భవిష్యత్తులో ఇలాంటివి కూడా చేయకుండా ఉంటారు నష్టపరిహారం రైతులకు అందజేయించాలి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాకుండా అదనంగా వాళ్ళ చేతి ఇప్పించాలి ఇప్పుడు అది ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దీనికి న్యాయస్థానం కూడా కొన్నిసార్లు సహకరించాలి కొన్ని విషయాల్లో మానవతా దృక్పథంతో ఆలోచించాలి అన్నీ చట్టబద్ధంగానే కాదు అంటే ఇలాంటి వాళ్ళని పెంచి పోషించకుండా ఉండాలి అంటే భారతదేశ చరిత్రలో కాకుండా ప్రపంచ చరిత్రలో 11 సంవత్సరాలు బెయిల్ మీద బయట తిరిగే వ్యక్తి అధిక ప్రతిపక్ష నేత అవుతాడు ముఖ్యమంత్రి అవుతాడు అయినా సరే వెలిసిపాటు ఉంటుంది అసలు ఎలా ఇలాంటి అవకాశాలు ఎలా కలగ చేస్తున్నారు అసలు ఏంటి ఇది మామూలు అడగలేని సౌలభ్యం ఈ రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ ఈ చట్టాలు ఏం జరుగుతుంది అసలు ఇది ఇప్పుడు న్యాయస్థానాలు పూర్తిగా ఆలోచించాలి న్యాయమూర్తులు ఆలోచించాలి దీనికి అడ్డుకట్ట వేయాలి నిస్సందేహంగా అడ్డుకట్ట వేయాలి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే సమాజానికి ఎంత వినాశనమో 5 సంవత్సరాల మన ఆంధ్ర రాష్ట్ర పరిపాలన గురించి ఒకసారి చూసుకుంటా ఉంటే కట్టవరకు గుర్తుపెట్టుకోండి మీరు భారతదేశ చరిత్ర కాదు ప్రపంచ రాజకీయ నాయకుల చరిత్రలు చూసుకొని ఇలాంటి వ్యక్తి అంటే ఈ ఇలాంటి పార్టీ కానీ ఇలాంటి వ్యక్తి చేసిన పరిపాలనని ప్రజలకు ముందుకు తెలియజేసి ఒక పాఠ్య గ్రంథం తయారు చేయాలి ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు సమాజంలో ఎందుకు ఉండకూడదు అనే దాని మీద ఆల్రెడీ ఏదో పుస్తకం పెట్టినట్టున్నారు అన్నారు అది ఇంకా విస్తృతంగా ప్రచారంలోకి రావాలి అప్పుడు కానీ అసలు ముందు ఇలాంటి వ్యక్తులు సంఘ బహిష్కరణ చేయాలి సార్ నాకు అర్థం కడతా ఏంటి చెల్లికి తల్లికి అబ్బాయికి ఉన్నటువంటి గొడవ ఏంటి అసలు ఎక్కడొచ్చింది ఇక్కడ చెల్లికి తల్లికి అబ్బాయికి ఉన్న గొడవ అనే దానికి ఒకసారి కనుక చూసుకుంటా ఉంటే ఆస్తుల విషయం అనేది ఒకటి నిస్సందేహంగా అర్థమైపోతుంది అవును జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తుల మీద అధికారంలో ఉన్న ప్రేమ బంధాలకి బంధుత్వాలకి ఉండవనేది మరి అందరికీ అర్థమైపోయింది నా చెల్లి ఇలా పిలుస్తుంటాడు వరుసలు పెట్టి తెలియదు కదా అప్పుడు దాకా ప్రజలకి వాళ్ళు నిజంగానే అనుకున్నారు వామ్మో వాయు అంతకుముందు మరి వీళ్ళంతా రాఖీ పండుగ సందర్భంగా వీడియోలు పెట్టి అన్న ఎట్టా చూసుకుంటున్నారు ఆ రోజు చెప్పారుగా ఇదే చెల్లి నా అన్న లాంటి అన్న ఇంకెవరు లేరు అని చెప్పి చెప్పారు కదా ఈయన కూడా పాడాడు కదా నీ పాదం మీద పుట్టుమొచ్చనే చెల్లెమ్మ అని చెప్పని ప్రజలు నిజమే అనుకున్నారు ఇప్పుడు కదా అసలు విషయాలు బయటకు వస్తుంది ఎప్పుడైతే వివేకానందరెడ్డి గారి హత్య జరిగిందో ఆమె తెలంగాణలో పార్టీ పెట్టింది ఆంధ్రాలో ఉండకుండా అవును నిజంగా రాజకీయం చేయాలనుకుంటే అక్కడ చేసేది కదా అవును కాకపోతే ప్రాణభయంతో వచ్చిందని నేనైతే భావిస్తున్నా మీరు ఏమనుకుంటున్నారు నాకు తెలియదు వివేకానందరెడ్డి గారిని చంపారు అధికారం కోసం అని చెప్పని అనుకున్న తర్వాత నన్ను చంపడం పెద్ద విశేషం కాదనుకుని ఉంటుందామే ఇప్పటికైనా చెల్లికి తల్లికి ప్రాణభయం ఉందా నిస్సందేహంగా ఉంటుంది ఎవరు వాళ్ళకి సంబంధించిన వరకు ఏదన్నా ప్రాణభయం ఉందంటే వాళ్ళ తరపు నుంచి ఉంటుంది తప్ప ఎవరి తరపు ఏ అవసరం మిగిలిన వాళ్ళకి ఎందుకంటే ఈ చర్చ ఎన్నికల టైంలో కూడా వచ్చింది విజయం ఎందుకు రావట్లేదు జగన్ సపోర్ట్ అవును రాయి కంకరాయితో దాడి జరిగినప్పుడు కూడా ఎందుకు రాలేదు కనీసం పరామర్శకి ఇవన్నీ చర్చకు వచ్చినాయి అంతకుముందు వచ్చింది కదా ఎన్నికల్లో నా కొడుకు చాలా నిజాయితీపరుడు నిబద్ధత అని చెప్పి వచ్చింది కదా తర్వాత వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత ఎవరి ద్వారా జరిగింది తెలిసిన తర్వాత అధికారం కోసం ఇతను ఏం చేయగలడో వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు అంతేనా అంతే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్